హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు జ్యోతిస్ కిచెన్. నా పేరు జ్యోతి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మిగతా రెసిపీస్ వస్తాయి. ఈరోజు మనం వెజిటబుల్ బిర్యానీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. వెజిటబుల్ బిర్యానీకి నేను 3 కప్పుల బిర్యానీ తీసుకున్నానండి. బాస్మతి బియ్యం 3 కప్పుల బిర్యానీ దీంట్లో వేసుకొని శుభ్రంగా కడుక్కొని ఈ రైస్ కుక్కర్లో పెట్టి 70% వరకు ఉడకబెడదాం. ఈ రైస్ కుక్కర్లో వేసుకుందాం. 3 కప్పుల బియ్యానికి 3 గ్లాసుల వాటర్ పోస్తున్నాను. 3 కప్పుల బియ్యానికి ఈ గ్లాసుతో 3 గ్లాసులు వస్తున్నానండి. ఇట్లా పోసి కుక్కర్లో పెడదాం. మనం బిర్యానీ రెడీ చేయడానికి ఒక బిర్యానీ హండి పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఒక 1 టీ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఉల్లిపాయలు. నేను వెజిటబుల్ బిర్యానీ గురించి క్యాప్సికమ్, క్యారెట్, ఆలు తీసుకున్నాను. ఫైవ్ పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, వెజిటేబుల్స్ని ఇందులో వేసుకున్నాను. మొత్తం మిక్స్ చేసి సో అన్ని కొంచెం హైలో పెడుతున్నా. తర్వాత సాల్ట్, కారం 2 టేబుల్ స్పూన్ కారం వేసాను. 1 టీ స్పూన్ గరం మసాలా, 2 ఇలాచి అండ్ 1 టీ స్పూన్ సాజీరా, బిర్యానీ పువ్వు, లవంగాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క ఇందులో వేస్తున్నాను. ఇలా మిక్స్ చేసిన తర్వాత దీనిపైన అన్నం పెడదాం. 70% వరకు కురికిన అన్నాన్ని దీనిపై ఇలా పెడదాం. అన్నం పైన పెట్టిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆయిల్ వేద్దాం. తర్వాత ఇంకా మూత పెట్టిస్తా. ఒక 15 మినిట్స్ తర్వాత చూద్దాం. 15 నిమిషాల తర్వాత మూత స్టవ్ ఆఫ్ చేసి మూత తీస్తే ఇలా పొగలు వస్తే బిర్యానీ రెడీ అయినట్టండి. అంతేనండి, ఎంతో రుచికరమైన వెజ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. నేను మీ ఇంట్లో ట్రై చేసి మీ చుట్టాలకి, మీ హస్బెండ్ పెట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.